రావు గారు, అంటే ప్రత్యేక సమావేశాలకు అజెండా లేకుండానే పిలవడం వివాదాస్పదంగా మారింది. కొంతమంది యూపీఏ నాయకులు కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రులు కూడా బహిరంగంగా ఈ అంశంపై కామెంట్ చేయడం జరిగింది. ఎట్లా స్పందిస్తారు? మొదటగా మీకు, అట్లాగే ప్యానెల్ లో పాల్గొంటున్న పెద్దలు అందే సత్యం గారికి, మళ్ళా గంటపాటి పుల్లారావు గారికి, మన ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ ఒక 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. అప్పటికే అంద సత్యం గారు ముందు పెట్టారు, నేను రాసుకుందంతా చెప్పేశాను. అంటే ఇది మంచిదే, ఎందుకంటే మనకు టైం కూడా సేవ్ అయింది. వారు, నేనైతే 47 తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, వారు అంతకంటే ముందు భగత్ సింగ్ ఊరి నుంచి మాట్లాడారు, కనుక ఇది చరిత్ర చరణంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు ఆ లక్ష్యం వైపు చేరుకోవాలి. నేను ఆశావాదిని. వెంటపాటి పుల్లారావు గారు మాట్లాడింది విన్నాను, అందే సత్యం గారి గురించి మాట్లాడింది విన్నాను. కానీ మొదటగా మనము, ఇది 7వ సమావేశం, ఈ ప్రత్యేక సమావేశం 8వ సమావేశం మనం ఇవాళ చేసుకుంటాం. ఈ మొదటి 2 రోజులు క్లారిటీ ఉన్నా నిన్నటి దాకా అఖిలపక్ష సమావేశంలో, తర్వాత సస్పెన్స్ ఇప్పుడే వీడిపోతుంది. ఇంతకుముందు మీరు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు, మరి మహిళా రిజర్వేషన్ బిల్లు 2 పుష్కరాలు దాటింది. ఎప్పుడో మేము మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎప్పుడు చెప్పేవాళ్ళం, వేరే నంబర్ కబాయే కానీ మహిళలు ఎదురు చూస్తుంటారు. మరి 12 అయిపోయింది, 24 కూడా అయిపోయింది, ఎట్లా అంటే 2 పుష్కరాలు దాటిపోయిన తర్వాత ఈ ముందుకు వస్తున్నాయి. దాని గురించి మాట్లాడే ముందు నేను, పార్లమెంట్ సమావేశాలు నిన్న మొన్న జరిగిన తీరు, నిన్న ఇవాళ జరిగిన తీరు, అంతకుముందు మరి దీని మీద ఊహాగానాల తీరు గురించి మాట్లాడతాను. మొదటగా ఇవాళ ప్రధానమంత్రి గారి మొత్తం ప్రసంగం లైవ్ విన్నాను, చూశాను. కొన్ని మధ్య మధ్యన నాకు ఏమంటారు దాన్ని అవాంతరాలు రావడం, కరెంట్ పోవడం వల్ల 2 నిమిషాల మధ్య మిస్ అయింది. కానీ నాకు తెలిసినంతలో చరిత్రను కొద్ది మాత్రమే ప్రస్తావించారు. ఆయనకి ఇష్టమున్న ప్రధానమంత్రి గురించే మాట్లాడారు. నాకు తెలిసి పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణల పితామహ, అది మంచిదా చెడ్డదా దాని తర్వాత ఆలోచన చేద్దాం. నెహ్రూ నుంచి మొదలుకొని లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత కొన్ని క్యాప్స్ అట్లాగే ఉంచుకుంటూ వచ్చి, మరి రాజీవ్ గాంధీ గురించి ఒక మాట చెప్పారు, వాజ్పేయి గురించి చెప్పారు, మరి పివి నరసింహారావు గారి గురించి మాట్లాడారు. ఎందుకంటే ఒక ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పింది, ఇవాళ మనం 5వ ఆర్థిక శక్తిగా ఉన్నాం అంటే దానికి కారణమైన వారి గురించి మాట్లాడారు. ఆ కంటి తుడుపు చర్యగా కాంగ్రెస్ అధిర్ రంజన్ చౌదరి గారు మళ్ళీ కంటి తుడుపు చర్యగా ఆయన గురించి మాట్లాడారు. కానీ ఇది ఒకటి. రెండోది, తెలంగాణ ఏర్పాటు గురించి కూడా మళ్ళీ అవమానకరంగా మాట్లాడారు మోడీ గారు, చాలా అవమానకరంగా మాట్లాడారు. ఉత్సవాలు ఎక్కడ జరుపుకోలేదు అంటున్నారు, మరి కళ్ళుండి కబోదా లేకపోతే మరి చూడలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాస్తవం కావచ్చు ఉత్సవాలు జరుపుకోలేకపోవచ్చు, ఇక తెలంగాణలో ఒక సుమారు 70 ఏళ్ల కోరిక. యాక్చువల్గా 52లో ములికే ఉద్యమం వచ్చింది. అక్కడ నుంచి చూసుకుంటే 2014 వరకు చూసుకుంటే ఒక 50 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు, దాదాపుగా మరి 65-70 సంవత్సరాల కోరిక నెరవేరింది. ఎట్లాగో అట్లా వచ్చింది అని సంతోషపడుతుంటే, అంతకుముందు మరి మోడీ గారు తల్లిని చంపి పిల్లల్ని బతికించారని, ఇప్పుడేమో 2 రాష్ట్రాలను అన్యాయంగా విభజించారని మరొక వివాదానికి తెర లేకుండా. యాక్చువల్గా అవసరం లేదు, అంత పెద్ద సమావేశం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి మాటలు అవసరం లేదు. అసలు విభజన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మేమేదో గొప్ప పని చేసినాము, మేము 3 రాష్ట్రాలు విభజించినప్పుడు చిన్న గొడవ జరగలేదు, దీని మాత్రం జరుగుతుంది. ఆ రాష్ట్రాల విభజన వేరు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజన వేరు. దాన్ని అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా జాతీయ పార్టీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పునాదిపోయింది ఆంధ్రప్రదేశ్ లో, బీజేపీకి పెద్ద బలం లేదు. కానీ ఉన్న బలాన్ని కూడా ఈ 2 పార్టీలు దుర్వినియోగం చేసుకుంటున్నాయి తెలంగాణలో. దాని పట్ల తప్పుడు అవగాహనతో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. స్థానిక నాయకులు సరిగ్గా చెప్తలేరా, చెప్పిన దాన్ని వాళ్ళు సరిగ్గా పాటిస్తలేరా? కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర విభజన గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి చాలా అన్యాయంగా మోడీ గారు మాట్లాడారు. దాని ద్వారా ఇప్పుడు ఇవాళ బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది నేను అనుకుంటున్నాను, తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఈ మాట ఆయన తీయకపోతే నేను కూడా మాట్లాడేవాడిని. నిన్ననే విమోచన దినోత్సవాలు జరిపారు, కుంటలు తేనెల్లో ఒక విషం చుకపోసినట్టు, మరి నిన్ననే విభజన హామీ మన విమోచన దినోత్సవం ఘనంగా జరుపుతున్నాం మేమని మాట్లాడి, ఇవాళ పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాట కాదని మాట్లాడారు. ఇక పార్లమెంట్ సమావేశాలకు ప్రస్తావించారు. ఇవాళ కేవలం మొదటి రోజే జరిగింది, చాలా మంది మాట్లాడుతున్నారు, మిగతా పార్టీలు అందరూ మాట్లాడుతున్నారు. ఒక నానుడు ఉంది శ్రీశైలంగా మన తెలంగాణ, ఏమనంటే 100 ఏళ్ళు దాటిన పురాతన గృహంలో ఉండొద్దు అనుకుంటా అంటారు. జనరల్ గా 3 తరాలు దాటితే 4వ తరంకి వచ్చినప్పుడు 100 ఏళ్ళు దాటుతుంది. అంటే పురాతన గృహాలు మనకేమో ఇప్పుడు ఆధునికంగా అందరూ రకరకాల 4-5 ఇళ్ళు కట్టుకుంటున్నారు ఒకటే జీవిత కాలంలో, కానీ గతంలో చాలా మంది పురాతన గృహాల్లో ఉండేవాళ్ళు. ఇది ఒక నానుడి పాటిస్తారు, ఏంటంటే 100 ఏళ్ళు దాటిన ఇంట్లో పాతింట్లో ఉండొద్దని. మనకు కూడా 95 ఏళ్ళు దాటింది పార్లమెంట్, మరి అట్లా అనుకున్నాడు ఎట్లా అనుకున్నాడు కానీ పార్లమెంట్ భవనం మారుతుంది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే
ఆధునిక అవసరాల రీత్యా మార్చుకోవాల్సింది. ఒకనాడు ఉన్న వాడిని ఇప్పుడు వాడుకుంటలేం కదా, కానీ కొన్నిసార్లు వాడుకుంటున్నాం. ఎర్రకోట ఉంది, దాని శాంటిటీ ఎటుపోతుంది, దాని యొక్క పురాతన కాలం యొక్క చరిత్ర ఎటుపోతుంది. ఇవాళ ఎర్రకోట మీదకెళ్ళి మనం జెండా ఎగురుకుంటాం. అట్లాగే ఈ పార్లమెంట్ భవనంలో అనేక సంఘటనలకు అనేక వాటికి సాక్షిభూతంగా నిలిచింది. ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టు భగత్ సింగ్ మీద చర్యతో పాటు అన్ని కూడా అక్కడ సాక్షిభూతంగా పార్లమెంట్ భవనం నిలిచింది. కానీ మంచికి చెడు, అంటే తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, మోడీ గారు భాష చెప్పాలంటే చేదు జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలు పురుడుగుండాలను బట్టి ఇవాళ దాన్ని విడిచిపెడుతున్నా కూడా నాకేమో పెద్ద బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తది అంతకంటే ఆధునికంగా నిర్మించినాం, ఆధునికంగా ఇవాళ అవసరాలకు తగ్గట్టు నిర్మించుకున్నాం, దాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుకుంటూనే అక్కడ కొన్ని కార్యకలాపాలు సాగిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు విజ్ఞాన భవన సరిపోతు లేదనే కదా మనం ఇప్పుడు మనం నిన్న ఒకటి కొత్తగా భవనం కట్టుకున్నాం సమావేశాలకు వాటికి అదే ఢిల్లీలో. ఇది అంతే అనుకుంటున్నాను. ఇక జరగాల్సింది ఏమిటి అంటే ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి ఈ సభ ఉన్నది. అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, మనకు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా చట్టాలు చేసే వాళ్ళు మనం కూర్చోబెట్టుకున్నాం. వార్డు మెంబర్ నుంచి మనకు ఎంపీ దాకా 6 ఓట్లు వేస్తున్నాం గ్రామాల్లో. పట్టణాల్లో అయితే 3 ఓట్లు వస్తున్నారు సగం ప్రజాస్వామ్యం. మేమైతే సర్పంచ్కు, వార్డు మెంబర్కు, సర్పంచ్కు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ దాకా అనుకుంటాం. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ మనకు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేవాలయం మనకు పార్లమెంట్. కనుక ఈ పార్లమెంట్ లో ఇకనైనా సరే రచ్చలు కాకుండా, చర్చలు రసగా మారకుండా కొత్త పార్లమెంటులోనైనా బుద్ధిగా అందరు చర్చలు చేసి ప్రజోపకరమైన చట్టాలు రూపొందిస్తారని ఆశిస్తూ, ఈ మహిళా బిల్లు ఎల్లుండి పాస్ అయితే వరకు చారిత్రాత్మక నిర్ణయం అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ అంబేద్కర్ గారు చెప్పినప్పుడు సీటుకు రిజర్వేషన్ ఉంటే లాభం లేదు, ఆ వ్యక్తులకు ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలన్నాడు.